నమస్తే, వెల్కమ్ టు ఎస్ నైన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్నగర్లో ఘనంగా ప్రారంభమైన శ్రీ సింహగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ నిరసన ర్యాలీ చేపట్టిన ఉద్యోగులు. ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి వేడుకలు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పిలుపు. మహబూబ్నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్వామివారి వ్రత మండపం సాలరమును ఎమ్మెల్యే ప్రారంభించారు. డిమాండ్ల సాధన కోసం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 15% ఫిట్మెంట్తో పే రివిజన్ చేయాలంటూ బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చేసిన ప్రతిపాదన ప్రకారం బీఎస్ఎన్ఎల్కు 4G స్పెక్ట్రమ్ కేటాయించడంతో పాటుగా ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని బీఎస్ఎన్ఎల్ ఆల్ యూనియన్స్ నాయకులు కోరారు. వీరి ఆందోళనకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి అశోక్ టాకీస్ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించేదాకా దశల వారీగా ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. బీఎస్ఎన్ఎల్లో మొబైల్ వ్యవస్థలోనికి మారిన తర్వాత గత 2000 సంవత్సరంలో మా దగ్గర 40,000 కోట్ల రిజర్వ్ ఫండు భారతదేశంలో బీఎస్ఎన్ఎల్లో ఉండినవి. ఆ 40,000 కోట్ల రిజర్వ్ ఫండ్స్ను భారత ప్రభుత్వము వాటిని మాకు తెలియకుండానే తీసుకొని మా ప్రమేయం లేకుండానే మాకు మొబైల్ సర్వీసెస్ ఇవ్వకుండగా మమ్మల్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించి ఈ 2000 సంవత్సరాల నుంచి మాకు నాన్ కోఆపరేషన్ కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. అప్పుడున్న బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము మమ్మల్ని బీఎస్ఎన్ఎల్గా మా ప్రమేయం లేకుండగా బీఎస్ఎన్ఎల్గా మార్చడం జరిగింది. మేము టెలికాం వ్యవస్థలో దేశవ్యాప్తంగా కేంద్రం యొక్క సమాచారాన్ని గుప్తంగా కాపాడుతూ దేశానికి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా బీఎస్ఎన్ఎల్ ద్వారా సమకూరుస్తూ మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సహకరించినప్పటికీ మా ప్రమేయం లేకుండగా మమ్మల్ని బీఎస్ఎన్ఎల్ భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్గా మార్చడం జరిగింది. అయితే ఆ రోజు మా దగ్గర 40,000 కోట్ల రూపాయల రిజర్వ్ ఫండ్స్, అదేవిధంగా 200 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు డిఓటీ, ట్రాయ్, వీటన్నిటినీ కూడా వాటిని ఆక్యుపై చేసుకుంటూ భారతదేశ ప్రభుత్వము మాకు తెలియకుండగానే మమ్మల్ని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను అందరినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. భారతదేశంలో ఏ సంస్థకు లేని హెచ్ఆర్ మేనేజ్మెంటు బీఎస్ఎన్ఎల్లో ఉంది. ఈ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంతా కూడా మంచి టెక్నీషియన్స్, మంచి నాలెడ్జ్ గల ఇంజనీర్స్ ఉన్నారు.
మంచి 4G స్పెక్ట్రంను ఇవ్వకుండగా గత 5 సంవత్సరాలుగా మేము బిఎస్ఎన్ఎల్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే కేంద్ర ప్రభుత్వం మా మాట వినకుండగా గత 4 సంవత్సరాలుగా 4G ఇవ్వకుండగా మమ్మల్ని నిర్వీర్యం చేయడానికి కృషి చేస్తూ ఉన్నది. అయితే మాబునార్ ప్రజలందరికీ అదే 4G మా డిమాండ్, 4G మా డిమాండ్, 4G మా డిమాండ్. ఆ తర్వాత 4G తర్వాత 2007లో ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన పే రివిజన్ ఇంతవరకు జరగలేదు. 2017లో మాకు పే రివిజన్ రావాల్సి ఉంది. గత 3 సంవత్సరాలుగా పే రివిజన్ ఇవ్వలేదు. ఇప్పుడు మా కర్తవ్యం అంతా బిఎస్ఎన్ఎల్ సేవ్ చేసుకోవడమే. బిఎస్ఎన్ఎల్ సేవ్ చేసుకోవాలంటే మాకు 4G కావాలి ఇమ్మీడియట్గా. ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులే నేడు అనేక రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారన్న విషయం విద్యార్థులు మర్చిపోరదని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి ఇతర అనేక మంది ప్రముఖులు ప్రభుత్వ కళాశాలలో చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని ఆయన ఆకాంక్షించారు. మహబూబ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 50వ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన హయాంలో కళాశాలకు ఎన్నో అభివృద్ధి పనులు మంజూరు చేశానని, ప్రభుత్వ పరంగా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొస్తారని హామీ ఇచ్చారు. స్వర్ణోత్సవ వేడుకకు విచ్చేసినటువంటి ఈ మహబూబ్నగర్ మీ మాట మహబూబ్నగర్కు వరాల మూట. మీరు చేసిన అభివృద్ధి పనులు మీ మేధోమదనానికి గీటు రాళ్ళు. దయచేసి ఇప్పుడు 40 ఏళ్ళకి చేసిన సున్నం ఉండేది. మేము వచ్చిన వెంబడే ఎలక్ట్రిసిటీ, తర్వాత కలరింగు, బాత్రూమ్స్, ఆర్ఓ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది, లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది, బోర్డు కూడా వేయడం జరిగింది, కళాశాల గ్రౌండ్ కూడా వేలాది మందికి అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మరియు పక్కనే మీ కళాశాల ప్రిన్సెస్లోనే వొకేషనల్ కాలేజ్ ఉండేది, వాళ్ళు చెట్ల కింద, గుట్ట కింద, రేకుల కింద ఉండేది. మరి వాళ్ళు కూడా మన పిల్లలే కనుక మీ ఎంతో పెద్ద మనసుతో ఆనాడు యజమా మన ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మరి అక్కడ ఒక 2.5 కోట్లతో బిల్డింగ్ నడుస్తుంది. ఇంకా తొందరగా కంప్లీట్ అయితే అది కూడా మనదే. మరి ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, గర్ల్స్ కాలేజ్ కూడా ఇచ్చిండ్రు, అంతా బాగుంది. కానీ మరి రాయల్ ఫంక్షన్కి ఇచ్చింది మాత్రం బాగలేదు. ఆ ఫైల్ తీయండి, అసలు అది తీసి మళ్ళీ బ్యాగ్ తీసుకుందాం. అవసరం అనుకుంటే అక్కడ ల్యాబ్లు కూడా కట్టుకుందాం గ్యారంటీగా. ప్రభుత్వ స్థలము ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడేదంటే దానికి అర్థం ఉంది. ఏదో కళాశాల ఎవరిదో నాది నీదని కాదు. రేపు మీరు ప్రిన్సిపాల్ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకో, అప్పుడు కాల్ చేయమంటే ఏమనిపిస్తుంది? అది అట్లెట్లా మేము పిల్లలం కాదని వాయిస్ వస్తుంది. కనుక మరి మీరు మీలాంటి వాళ్ళు పెద్ద మనసుతో చెప్పినందుకే అది అయ్యింది. గ్యారంటీగా మీరు మీ పిల్లలను కాపాడుకోవడానికి ల్యాబ్లు కూడా అడుగుతుంది. గ్యారంటీగా ఖచ్చితంగా మీరు ఒక ట్రబుల్ తయారు చేయండమ్మా. ఖచ్చితంగా నేను గవర్నమెంట్ వచ్చే నిధులతో మరి ప్రపోజల్స్ మీరు పంపిస్తే గ్యారంటీగా మీ కళాశాల డైరెక్టరు అతను నాకు బాగా దగ్గర కనుక మీరు ప్రపోజల్ పంపించినట్లయితే వెంటనే ఆ ప్రపోజల్ని ఓకే చేసి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. పోతే విద్యార్థులారా, మీరందరూ కూడా గవర్నమెంట్ కళాశాల చదువుతున్నాము అనేటువంటి అరే తక్కువ ఉంటుంది ఇక్కడ అనేటువంటి అపోహలకించి బయటపడండి. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ చదివినటువంటి వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ వేదిక మీద ఉన్న అందరం గవర్నమెంట్ స్కూల్ చదివి, ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా, మన ప్రధానమంత్రి, ఎవరైనా కానీ ఐఏఎస్లు ఎవరైనా చూడండి, 90% పైగా గవర్నమెంట్ స్కూల్ చదివినటువంటి వాళ్ళకి పట్టుదల ఉంటుంది. చదువుకోవడానికి పెద్ద పెద్ద ప్రైవేట్ కళాశాలలు అవసరం లేదు, పెద్ద అంగులు, ఆర్భాటాలు, అద్దాల మేడలు అవసరం లేదు, ఏసీ రూమ్లు అవసరం లేదు. అబ్రహం లింకన్ చెట్టు కింద లైట్ల కింద చదువుకొని అమెరికా ప్రెసిడెంట్ అయిన గొప్ప వ్యక్తి. అబ్దుల్ కలాం కూడా చిన్న స్కూల్లో చదువుకొని ఒకే డ్రెస్తో తిరిగి ఎంతో పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. ఇక్కడ మీ పిల్లల కళాశాల ప్రిన్సిపాల్స్, గవర్నమెంట్ కాలేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే కళాశాల చైర్మన్ ఇక్కడ ఉన్నాడు కేపీఎన్సీ రవి గారు అనగానే, ప్రొఫెసర్స్, టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా బాగా చదువుకొని మంచి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్లో దొరుకుతుంది. అంటే మీకు చదువు చెప్పే టీచర్లు ఎటువంటి వాళ్ళు అంటే గోల్డ్ మెడల్ సాధించినటువంటి వాళ్ళు, లేకపోతే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ కళాశాల టీచర్లు ఉంటారు. అంటే అంత గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు మీకు చదువు చెప్తున్నప్పుడు చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
కాశ్మీర్లో సిఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రదాడి నిరసిస్తూ పాలమూరు లోకల్ ఛానల్స్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముష్కరులకు వ్యతిరేకంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఛానల్ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత సైన్యం మీద దొంగదాడి చేసిన పాకిస్తాన్ సపోర్టెడ్ ముష్కర్లను చీల్చి చెండాడాలి భారత సైన్యం. శాంతి శాంతి అని ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా? మనం చంపేటోళ్ళను మనం కూడా తిరిగి చంపాలనేదే ఆ సుభాష్ చంద్రబోస్ సాక్షిగా నేను పిలుపునిస్తున్నా. ప్రతి భారతీయుడు ఒక సైనికునిలాక పోరాడాల్సిన సందర్భం త్వరలో రాబోతుందని నేను భావిస్తున్నాను. దేశ రక్షణ కోసం ఆరు నిమిషాలు కృషి చేస్తున్న జవాన్లను కుటుంబాలతో హాయిగా గడిపి మళ్ళీ విధుల్లో చేరడానికి కూడా వెళ్తున్న సందర్భంలో, మరి కాశ్మీర్లో విధులు నిర్వహించడానికి వెళ్తున్న సందర్భంలో, మరి జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థ పసిగట్టి కుట్ర పన్ని మరి ఏదైతే జవాన్ కాన్వాయ్ పైన దాడి చేసి మొత్తం కూడా 39 మంది జవాన్లను పుట్టనబెట్టుకున్న సందర్భం కూడా యావత్ దేశం కూడా మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. మొత్తం జవాన్లకు నివాళులర్పిస్తూ ఉన్న మొత్తం కూడా యావత్ దేశంలో కూడా ఈరోజు నిరసన జ్వాలలు నెరవేరుతున్నాయి. నిన్న జరిగిన పుల్వామా సంఘటన ఏదైతే ఉందో దాన్ని లోకల్ జర్నలిస్ట్ యూనియన్ పాలమూరు శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత రక్షణ శాఖ వ్యవస్థ ఖచ్చితమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు 44 మంది జవాన్లు వీరమరణం పొందిన తర్వాత కూడా ప్రపంచం మొత్తం కూడా విస్తుపోయి చూసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే దీనికి బాధ్యత కూడా వహించాయి. వాళ్ళు ప్రకటించారు కూడా, మేమే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పేసి. నిన్న ఏదైతే కాశ్మీర్ సంఘటన అంటే నిన్న జవాన్ల మన మిలిటరీ జవాన్ల పైన ఏదైతే దాడి జరిగిందో పాకిస్తాన్ వాళ్ళని కఠినంగా శిక్షించాలి, దొరికినట్టు వాళ్ళని చంపే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి వెంబడే. నాకు జరిగిన సంఘటన ఏంటంటే ఉదయం ఈరోజు తెల్లవారుజామున నా స్నేహితురాలు ఆర్మీలో ఎస్ఐగా పనిచేస్తుంది అక్కడ, ఆమె తన కన్నీరుతో ఫోన్ చేసి ఈరోజు జయగర్ ఇట్లా చనిపోయారు అని చెప్పింది నాకు. లంబాడా గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజు 280వ జయంతి ఉత్సవాలు పాలమూరు పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని మెటగడ్డ వదగల గిరిజన భవన్లో జరిగిన ఈ ఉత్సవాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ఆయనతో పాటుగా గిరిజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయాల ప్రకారంగా సేవాలాల్ మహారాజ్ పూజాక్రతువును పూర్తి చేశారు. గిరిజన భవన్ హాల్ నిర్మాణం కోసం మంజూరైన 5 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గిరిజన సంఘాల నాయకులకు అందజేశారు. ఈరోజు శ్రీ శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి 280వ జయంతి జరుపుకున్నాము. దీనికి గౌరవ శాసన సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు విచ్చేశారు. విచ్చేసి భోగ్ కార్యక్రమం పూజా భోగ్ క్రమాన్ని కూడా బ్రహ్మాండంగా చేశారు. చేసి సంత సేవాలాల యొక్క ఘన కార్యము, సంత సేవలు చేసినట్టు కష్టపడి జాతిని జాగృతం చేసినటువంటి మహానుభావుడు గురించి ఆయన చక్కగా మాట్లాడి, అలాగే గిరిజనులకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, వైటీసీ మీద, అలాగే ఆ గిరిజన భవన్ మీద, మరియు 6 గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్, బాయ్స్ గర్ల్స్ యొక్క హాస్టల్ యొక్క పురోగతిని, జిల్లాలో గిరిజనులు అభివృద్ధి చెందినటువంటి సమస్యల మీద కూడా చాలా కుశంగంగా చెప్పి, గిరిజన సంక్షేమ శాఖ కోసం కష్టపడినటువంటి పథకాల మీద కూడా మాట్లాడి, అలాగే ఈ గిరిజన భవన్ కోసం 5 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా శాంక్షన్ విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసి, ఈ గిరిజన సంక్షేమ శాఖలో గిరిజన భవన్ కోసం వచ్చి 6 లోపు ఘనంగా చేయడానికి కోసం ఒక షెడ్యూల్ నిర్మాణానికి కూడా 5 లక్ష రూపీస్ కూడా శాంక్షన్ అయింది. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి దీనికి డెవలప్ చేయడానికి కోసం ఆయన చాలా కులంకషంగా చెప్పి తక్షణ నిర్మాణం చేపట్టాలని కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. అలాగే వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు, విద్యార్థినీలందరూ పాల్గొని ఈ గిరిజన సంత సేవల జయంతిని చాలా విజయవంతం చేసినందుకు వారికి మా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు లంబాడీ జాతి ప్రజలందరికీ కూడా లంబాడీల ఆరాధ్య దైవం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్
280వ జన్మదిన సందర్భంగా లంబాడి జాతికి ముఖ్యంగా మహబూబ్నగర్ జాతి ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ సేవాలాల్ మహారాజ్ వారు ఆ రోజుల్లో చేసినటువంటి శ్రమ చాలా పెద్దది. సంచార జాతిగా ఉన్నటువంటి లంబాడి జాతిని ఏకం చేసి తాండాలుగా మార్చినటువంటి మహాదేవుడు సేవాలాల్ మహారాజ్ సంచార జాతిని తాండా జీవనంగా మార్చడమే కాదు చదువు యొక్క గొప్పతనాన్ని ఆనాడే గుర్తించి చదువు ద్వారా మాత్రమే ఈ లంబాడల తలరాలు మారుతాయని ఆ రోజు బోధన చేసినటువంటి మహారాజ్ ఈరోజు సేవాలాల్ మహారాజ్. అంతేకాదు ఆ రోజు లంబాడ జాతి మద్యం రూపేణ రకరకాల వ్యసన రూపేణ అభివృద్ధికి దూరంగా ఉంటే ఈ మద్యపానానికి దూరంగా ఉండండి, జంతు బలికి దూరంగా ఉండండి బోధించి జాతిలో సత్ప్రవర్తించినటువంటి మహాదేవుడు ఈరోజు సేవాలాల్ మహారాజ్. వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి యావత్ లంబాడ జనం మొత్తం కూడా సేవాలాల్ మహారాజ్ యొక్క భోగ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంటే దాదాపు 20-25 సంవత్సరాలు మేము పోరాటం చేసిన తర్వాత ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి తొలి రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మా అందరి యొక్క విన్నపాన్ని మన్నించి ప్రభుత్వమే గుర్తించినట్టు ప్రభుత్వమే నిర్వహించినట్టు చేయడం చాలా శుభ పరిపాలన. ఈ మా అందరి యొక్క కృషిగా ఈరోజు భావిస్తూ ఉన్నాం. కాశ్మీర్లోని పుల్వామాలో భారత సైనికులపై ముష్కరుల దాడిని భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బీజేవైఎం పాలమూరు పట్టణ అధ్యక్షుడు సంపత్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ముష్కరుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పాక్కు గుణపాఠం నేర్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరబ్రహ్మచారి, కృష్ణవర్ధన్ రెడ్డి, పాండురంగారెడ్డి, తిరుపతి మహేష్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేత ప్రముఖ న్యాయవాది బిక్కం జనార్దన్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని బీసీ మేధావుల సంఘం కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిక్కం జనార్దన్ తన బర్త్డే కేక్ను విద్యార్థుల ఆనందోత్సవాలు కేరింతల మధ్య కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కోదండపాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిక్కం జనార్దన్ నిండు 100 ఏళ్లు హాయిగా జీవించాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. Welcome Anna. So because of the it's our pleasure to celebrate birthday. Why? Because ఈరోజు చిన్నారి స్వచ్ఛమైన పిల్లల మధ్య, అదేవిధంగా స్వచ్ఛమైన మనుషులు మా కోదండపాడన్న, మా ప్రభాకరు, మా సమీ గారు, మా అన్సారి గారు, మా రవి గారు వీళ్ళందరి సమక్షంలో జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం అనేది నిజంగా నా జన్మ ధన్యమని నేను భావిస్తున్నా. ఎందుకంటే పుట్టింది ఎందుకు తెలిసేది ఎందరికీ అన్నట్లుగా పుట్టినరోజు అందరికీ పండగనే కానీ పుట్టింది ఎందుకు దాని కారణం తెలుసుకొని ఒక మనిషి మనుషుల మధ్య ఉండడం, ఆ మనిషి మనుషుల టీం ద్వారా మంచి పనులు చేయడం అనేది ఒక ఆ జీవితానికి సార్థత ఏర్పడుతుంది. కాబట్టి నేను ఇట్లాంటి మంచి మనుషుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం, వాళ్ళందరి ఆశీర్వాదం, వాళ్ళందరి శుభాకాంక్షలు, పిల్లల ముఖ్యంగా స్వచ్ఛమైన పిల్లల యొక్క కల్మషం లేని కపటం లేని పిల్లల యొక్క వారి యొక్క విషస్ చెప్పడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా మిగిలిన జీవితం కూడా ఈ సమాజం కోసం, మంచి కోసం అంకితం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. నమస్తే. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న జనహృదయ నేత, మా అందరి అభిమాన నాయకుడు, అందరిలో నేనున్నానంటూ ముందుకొస్తూ మా అందరిని ఎంకరేజ్ చేస్తూ, అటు ప్రైవేట్ స్కూల్ అయితేనేమి, ఇటు అది ఇతరత్ర కార్యక్రమాలు రకరకాల ప్రతి కార్యక్రమంలో అడిగిన వెంటనే కాదనకుండా అందరికీ సపోర్ట్ చేస్తూ, మనకే కాకుండా బయట కూడా ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా వారి డోర్ ఓపెన్ పెట్టుకొని అందరినీ ఇన్వైట్ చేస్తూ, ఎవరికి నొప్పించక తానువ్వక అన్నట్టు అందరికీ సేవలు అందిస్తున్న మా బెకమన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, మరెన్ని అన్నిట్లో కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మేము కూడా వాడి అరుగుజాలల్లో నడిచే విధంగా ముందుకెళ్తాం.
లంబాడ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి ఉత్సవాలు గండిడి మండలంలోని అన్నారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి గిరిజన సాంప్రదాయాల ప్రకారంగా పూజాదికాలు నిర్వహించారు. సంత సేవాలాల్ చూపిన మార్గంలో పయనించి సమసమాజ నిర్మాణం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళ అన్నారెడ్డి గండిడి మండల్ అన్నారెడ్డిపల్లి తాండా సురేష్ నా పేరు. ఇక్కడ బామ్ని బాయి అని కొత్తగా గ్రామ పంచాయతీలో నూతనంగా సర్పంచ్గా ఎన్నుకున్నాము. గండిడి మండలంలో 14 గ్రామ పంచాయతీలు కొత్తగా అయినవి. ఇందువల్ల నా సేవాలాల్ జయంతి 280వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 35,000 జనాభా ఉంటుంది. మాకు గవర్నమెంట్ మేము కోరేది ఏంటి, 35 లక్షల జనాభా ఉంటుంది. మాకు ఒక రోజుగా మా ఆడపడుచులకందరికీ సేవాలని చేతి సందర్భంగా ఒక రోజు సెలవుగా ప్రకటించాలని కోరుకుంటున్నాము. సేవాలాల సందర్భంగా జయ సేవాలాల్ గురు గురుమా భాయా వేగు ఆ సేవాలాలే యాడి బాబ్ భీమానాయ్ యాడి ధర్మణి జో భగవాన్ సేవాలాల్ మంగళూరు తాలూకా మా జలం లేదు. హన్వాడ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావడంతో ఎంతో సంతోషకరమని ఆ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండా లక్ష్మయ్య అన్నారు. తమ మండలంలో 4 గ్రామాల్లో మొత్తం 500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేయడం సంతోషకరమని, ఇది పేదలకు ఒక వరం లాంటిదని చెప్పాలన్నారు. నిజమైన లబ్ధిదారులకే ఇల్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అట్టడున్నటువంటి బీద ప్రజానికానికి, నిరుపేదలైన బీద ప్రజానికానికి ప్రవేశపెడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల యొక్క నిర్మాణం మా మండలంలో నిన్న 4 గ్రామాలలో ఎమ్మెల్యే గారు సుమారుగా 500 ఇండ్లను శంకుస్థాపన చేశారు. 500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే వాస్తవం కూడా ఇది ఒక పేదవాడి కళనే అని మనం అందరం కూడా అనుకోవాలి. ఎందుకంటే వారికి వస్తాయా రావా అనుకున్న రీతిలో తరుణంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను ప్రారంభించడం, దాంట్లో వాస్తవం కూడా ఇల్లు లేని నిరుపేదలకు మరి ఉమ్మడి కుటుంబాలుగా ఉండి ఇంకా ఆ పెంకుటిల్లు కానీ పురుగుడు ఉన్నటువంటి వాళ్లకు చాలామంది బీదవాళ్లకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి వరం లాంటిది అనే విషయాన్ని మనం అందరం చెప్పుకోవాలి. వాస్తవానికి గతంలో మాదిరిగా ఈ ఇండ్ల విషయంలో అవతూకలు జరగకుండా ఇప్పుడు ఒక పకడ్బందీ ప్రణాళికతోన ప్రభుత్వం ముందుకొస్తున్నది. నిజమైన లబ్ధిదారులను ఎంపచేసి వాస్తవానికి కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, దాది మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం. దాంట్లోనే భాగంగా మేము అన్నవాడ కానీ, టంకర కానీ, గుడ్డిమాలికపూర్ కానీ, కొత్తపేట కానీ, ఇంకా మండలంలో కొన్ని గ్రామాలు కూడా అక్కడక్కడ మంజూరైనవి. వాటి అన్నింటి కూడా త్వరలోనే ప్రారంభింప చేస్తాం ఎమ్మెల్యే గారి చేత. ఇక్కడ కూడా ఏ దళారి కూడా నేను ఇల్లిపిస్తా నేను అదిపిస్తా అని చెప్పేసి దళారి వ్యవస్థ చేయకుండా మాత్రం మా కార్యకర్తలు మా నాయకులు కట్టుదిట్టమైన భద్రతా విధంగా పేద ప్రజలకు ఆ ఇల్లుని అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దేవరకద్ర మండలం గుడిబండ గ్రామంలో సర్పంచ్ జ్యోతి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్కూల్ విద్యార్థులు పాల్గొని గ్రామంలో ఉన్నటువంటి రోడ్లను ఊడ్చి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గుడిబండను స్వచ్ఛ గుడిబండగా మార్చడమే తన ధ్యేయమన్నారు. ఇందుకు గ్రామస్తులంతా సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డి శ్రీనివాసరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొండారెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా వార్డ్ మెంబర్స్కు, స్కూల్ టీచర్స్కు, అంగన్వాడీ టీచర్స్కు అందరికీ నమస్కారము. నేను స్వచ్ఛ భారత్ గ్రామంలో అందరూ మంచిగా గ్రామం నీట్గా కావాలని కోరుకుంటున్నాను. అందరూ వార్డ్ మెంబర్స్తో సహా ఊరు ప్రజలందరూ నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరూ వాడ వేరి ఊరు మొత్తం మంచిగా నీట్నెస్గా ఉండాలని, ఎప్పుడు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ పట్టణంలోని పాతపాలమూరు సమీపంలో గల వంతెన రహదారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇవాళ ఈ వంతెన మీద జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృత్యుపాలైంది.
ఈ వంతెన నిర్మాణం చేపట్టి ఏళ్ళు గడిచిపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అనునిత్యం వేలాది వాహనాలు ఈ వంతెన మీదుగా ప్రయాణిస్తుంటాయి. భారీ వాహనాల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. అయితే వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియని భయానక స్థితిలో వాహనదారులు భయం గుప్పిట్లో వాహనాలు నడుపుతున్నారు. వంతెన చిన్నదిగా ఉండడం, దీనికి తోడు పూర్తిగా దెబ్బతిని ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో నూతన వంతెన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన పనులు మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు. గతంలో పనులు దక్కించుకున్న ఓ బడా కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంతో ప్రభుత్వం ఈ టెండర్ను రద్దు చేసింది. ఇప్పటివరకు కొత్తగా టెండర్లు మళ్లీ పిలవలేదని సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. రిషి చంద్రకు ఎన్టీఎస్సీలో తెలంగాణ స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా మాకు ఈ ఇయర్ సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చింది. ఈ ఎన్టీఎస్సీ ప్రోగ్రామ్ అనేది జూన్ నుంచి నవంబర్ వరకు జరిగింది. ఈ ఎగ్జామ్ నవంబర్ 4th రోజున నిర్వహించడం జరిగింది. ఈ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మా విద్యార్థికి మేము పాఠశాల తరఫున, యాజమాన్యం తరఫున, అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ను సెకండ్ లెవెల్లో కూడా అత్యుత్తమంగా ఇంకా ప్రతిభ కనబరిచి ఇక ముందు కూడా మేము ఈ ప్రోగ్రామ్ను జాతీయ స్థాయి పరీక్షకు అందరినీ తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నాము. మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ నమస్సుమాంజలులు. పాఠశాలకు ఈ సంవత్సరం సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చిన శుభ సందర్భంలో ఆ యొక్క శుభవార్తని మీ అందరితో షేర్ చేసుకోవడానికి మరియు మా మౌంట్ బాజిల్ పాఠశాల విద్యార్థి రిషి చంద్ర ఎన్టీఎస్సీ ఎగ్జామ్లో జాతీయ స్థాయిలో నిర్వహింపబడినటువంటి ఎన్టీఎస్సీలో స్టేట్ 7th ర్యాంక్ సాధించి మన మహబూబ్నగర్ ప్రతిభని చాటాడని దీన్ని సంతోషదాయకంగా తెలియపరుస్తున్నాం. ఈ విధంగా ఈ ఎన్టీఎస్సీ ఎగ్జామ్ని ఒక ప్రతిష్టాత్మకంగా మేము ప్లాన్ చేసి జూలై నుంచి నవంబర్ 4th వరకు సపరేట్ క్లాసెస్ని నిర్వహించి ఆ సపరేట్ క్లాసెస్లో సోషల్, అర్థమెటిక్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టులను కూడా నిష్ణాతులైనటువంటి అధ్యాపకులచే శిక్షణ ఇప్పిస్తూ మోడల్ టెస్ట్ని దాదాపు 10 వరకు మేము నిర్వహించడం వల్ల మా విద్యార్థి ఈ జిల్లాలో నుంచి స్టేట్ 7th ర్యాంకు సాధించాడని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా మౌంట్ బాజిల్ పాఠశాలలో ఎన్టీఎస్సీ, ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ని కూడా చాలా పటిష్టంగా నిర్వహించి జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఏ పరీక్షలోనైనా మన మహబూబ్నగర్ జిల్లా విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి ఏ విద్యార్థులకు కూడా తీసిపోని రకంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో మేము పాఠశాలని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే మా నుంచి నేరుగా ఐఐటీస్, ఐఏఎస్, ఐపీఎస్ మా విద్యాసంస్థల నుంచి సాధించే రకంగా వారికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ని మా యొక్క పాఠశాలలో శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఓన్లీ చదువే కాకుండా ఆట పాటలు, యాక్టివిటీ బేస్డ్గా మా యొక్క కరికులంని రూపొందించి విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా
ఈ యొక్క పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటట్లుగా మేము ఈ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తున్నామని, దీన్ని మహబూబ్నగర్ జిల్లా వాసులందరూ కూడా ఇటు యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి చిన్నారి విద్యార్థులని సుదూర ప్రాంతాలకు పంపకుండా వారికి మీ అమ్మ నాన్న ప్రేమలను అందిస్తూ మీరు కోరుకునేటువంటి ఐఐటి ప్రోగ్రాం కానీ, నీట్ ప్రోగ్రాం కానీ, ఎన్టీఎస్సి ప్రోగ్రామ్స్ కానీ, ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ని కానీ మా యొక్క పాఠశాల నుంచి మీరందరూ కూడా మీ అమ్మాయి అబ్బాయిలకు ఉపయోగించుకుంటారని, తద్వారా మీకు మీ పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా వారు మంచి శారీరక దారుఢ్యంతో అన్ని రకాలుగా ఎదగడానికి దోహదం చేస్తుందని, మరి ఇటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీ అందరికీ సవినయంగా తెలియపరుస్తున్నాను. నా పేరు రిషిచంద్ర. ఎన్టీఎస్సిలో బహుమతి లభించినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. ఈ విజయాన్ని సాధించినందుకు నేను మా పాఠశాల యొక్క యాజమాన్యానికి, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా విజయం వెనుక వీళ్ళు ఉన్నందుకే నాకు ఈ విజయం సాధించగలిగాను. కావున వాళ్ళందరికీ నేను నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన జవాన్లు కోల్పోయాం, అది ప్రతి భారతీయుడిని కూడా బాధిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం దేశం మన దేశం. పాకిస్తాను రకరకాల దుశ్చర్యలకు పాల్పడుతూ మనకి శాంతి లేకుండా దేశంలో చేయడానికి కుట్రలు పన్నుతూ ఉంది. ఎన్నోసార్లు యుద్ధం చేసాం మనం పాకిస్తాన్ని. 1973 అయితే పాకిస్తాన్ చేత మనం, అప్పటి బుట్టో చేత మనం సంతకం కూడా పెట్టించుకున్నాం ఇందిరాగాంధీ గారి హయాంలో. అయినా సరే పాకిస్తాన్ తన చర్యల్ని మానుకోవట్లేదు. ముంబైలో తాజ్మహల్లో జరిగినటువంటి చర్యని మనం మర్చిపోలేదు. ఎంతోమంది మన భారతీయులు మనం కోల్పోయాం. ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ని చెడ్డదేశంగా గుర్తించింది, ఉగ్రవాద చర్యగా పాకిస్తాన్ని ప్రపంచం అంతా కూడా చెప్తూనే ఉంది. కానీ మనం తీసుకునేటువంటి చర్యలకు అమెరికా లాంటి దేశాలు ముందుకొచ్చి మనకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ పెట్టలేకపోతుంది. వాళ్ళు చేయకపోవడం కారణం ఏంటంటే స్ట్రాటజిక్గా కొన్ని అంశాలు వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ముందుకు రావట్లేదు అనమాట. అలాగే చైనా ఉండడం వల్ల కూడా పాకిస్తాను తన బలాన్ని పెంచుకుంటుంది. వీటన్నిటి వల్ల కూడా మనం ఏంటంటే మన అమరుల వీరుల్ని మనం కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి చర్యను అందరం కూడా ముక్తగంటంతో ఖండిస్తున్నాం. మన జవాన్లకు ఆత్మ శాంతి కోసం అని చెప్పేసి చిన్న కొవ్వొత్తి ప్రదర్శన ఏర్పాటు చేశాము. మనమంతా కూడా పునరుద్ధరితమై దేశాని కోసం మన మనసులో ఆలోచిస్తూ ఉగ్రవాదం వ్యతిరేకంగా అందరూ కూడా కార్యోన్ముక్తులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్. మా బిడ్డలారా, భారతీయ వందనాలు మా బిడ్డలారా.
దేశంలో ఉగ్రవాదుల దుశ్చర్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక సైడు శాంతి పేరుతో మన ప్రధానమంత్రి మోడీ గారు చర్చలు జరుపుతున్న తరుణంలో ఒక సైడు పాకిస్తాన్ గుండాలు ఉగ్రవాదులను ఉసిగొల్పి దాడులకు పాల్పడి ఎంతోమంది దొంగసాటుగా వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు. ఈనాడు కాశ్మీర్లో ఇలాంటి అఘాయితానికి పాల్పడంతో ఎంతోమంది మన వీర జవాన్లు అమరులై అశువులు పాశారు. ఎందుకంటే మనం ఇంకా శాంతితోటి మన దేశంలో శాంతి భద్రతలను కాపాడడం కోసం మనమంతా ఎంతో శాంతితో ఉన్నాము. మనం రెచ్చగొట్టే విధంగా ఈరోజు పాకిస్తాన్ గుండాలు మనం రెచ్చగొట్టే విధంగా ఈరోజు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ దుశ్చర్యను ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ ఉగ్రవాదులు చేస్తున్న చర్యలను యావత్ దేశం మొత్తం కూడా ముక్తకరణంతో ఖండిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఒకటే, ఇట్లాంటి దొంగచాటుగా దాడి చేసి దాడుల నుంచి మీ మీద లబ్ధి పొందామనుకున్నారు. కానీ ధైర్యంగా వచ్చి ధైర్యంతో పోరాడే ధైర్యం లేని ఈ పాకిస్తాన్ గుండాలు ఈరోజు దేశంలో మన వీర జవాన్లను ఎంతోమందిని పొట్టలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ మన దేశ ప్రధాని ఈరోజు ఈ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటికే ఎంతోమంది వీర జవాన్లను పొట్టలు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ వీర జవాన్ల ఆశయ సాధన కోసం మనం కూడా అందరం కూడా మన సైనిక అండగా ఉందాం. ఖచ్చితంగా దేశంలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించే వరకు మనందరం కూడా మన సైనికుల అండగా ఉండాలని కోరుకుంటాను. దేశంలో ప్రజల రక్షణ కొరకు తమ కుటుంబ సుఖాలను త్యాగం చేసి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ దేశ రక్షణ కోసం 24 గంటలు కృషి చేస్తున్నటువంటి భారత జవాన్లపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ వారి ఆధ్వర్యంలో ఆత్మాహుతి దాడి చేసి 42 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాద చర్యను ఖండిస్తూ ఈనాడు తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మాటల్లో చెప్పనీచికి ఛాతీ నహి, చేతల్లో చెప్పనీచికి ఛాతీ చూపించేటటువంటి అవకాశం వచ్చింది. ఈ దేశ ప్రజలంతా కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా ఏకమై నీ వెంట ఉంటాం. 42 సైనికులను పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాద సంస్థను మట్టు పెడతావా, లేకుంటే చెప్పని ఛాతి అనుకుంటా తిరుగుతావు, తేల్చుకోవాల్సింది నీవే అని సందర్భం తెలియజేస్తున్న మిత్రులారా. పుల్వామా దాడి ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మా టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు వచ్చి వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని క్యాండిడేట్ నిర్వహించడం జరిగింది. నిజంగా ఈరోజు చాలా బాధాకరం. ఫిబ్రవరి 14 నిజంగా దేశానికే బ్లాక్ డే. ఎందుకంటే అనునిత్యం మన గురించి, మన రక్షణ గురించి, భారతదేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలని కోరుకునే సైనికులు మరణం చెందడం నిజంగా బాధాకరం. ఖచ్చితంగా ఏదైతే ఈ ముష్కరుల దాడిలో వీరమరణం పొందినరో ఆ జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలి. అదేవిధంగా ఆ కుటుంబాలకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారికి అండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భరతమాత ముద్దుబిడ్డలైన మేము వీర జవాన్లకు అండగా ఉంటామని, దేశం కోసం వారుంటే వారి కోసం మేమంతా ఉంటామని ఈ చెప్పడానికే, మేమంతా ఉన్నామని చెప్పడానికే మరొకసారి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. కానీ నిజంగా ఇలాంటి ర్యాలీ నిర్వహించడం చాలా బాధాకరం విషయం. ఎందుకంటే సియాచిన్ లాంటి ప్రాంతాల్లో -55 -20 డిగ్రీ వంటి మంచు ప్రాంతంలో రక్తం గడ్డలు కడుతున్నా కూడా నా భారతదేశం బాగుండాలి, నా ప్రజలందరూ సంతోషంగా బతకాలని అక్కడ ఉన్న సైనికులు చేసిన నిజంగా వారి యొక్క సాహసానికి, వారు పొందిన వీరమరణానికి మేము నిజంగా చింతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారికి ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు ఏదైతే దాడి జరిపినరో, దొంగ దాడి, నిజంగా మీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే మా భారతదేశ వీర సైనికుల మీకు రండి యుద్ధంకి, కానీ యుద్ధంకి వచ్చే సత్తా లేక దొంగ దెబ్బ తీస్తూ ఉన్నారు. గతంలో కూడా తీశారు, ఇప్పుడు కూడా దొంగ దెబ్బ తీస్తూ ఉన్నారు. అంటే భారతదేశ సైనికులు ఎదుర్కొనే సత్తా మీకు లేదని విషయం తెలిసిపోయినాక కూడా ఎందుకు మా సైనికులు పొట్టన పెట్టుకుంటా ఉన్నారు? ఈరోజు వీరమరణం పొందిన సైనికుడు, ఒక్కొక్క సైనికుడికి ఈరోజు 1000 మంది విద్యార్థులం, 1000 మంది భారతదేశ పౌరులందరూ కూడా మేమందా ఉన్నాం వారి కుటుంబాలకు అండగా. ఖచ్చితంగా దేశం కోసం, మా కోసం
రక్షణగా ఉంటున్నటువంటి సైనికులకు, ఇక్కడ భారతదేశ ప్రజలందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, ఈ యొక్క దాడి చేసిన ముష్కరులను ఖచ్చితంగా వారికి రాబోయే కొద్ది రోజుల్లోనే వారిపైన ఉండాలని, సర్జికల్ స్ట్రైక్ జరపాలని, వారిని తుదముట్టించాలని యావత్ భారతదేశం, యావత్ తెలంగాణ, యావత్ మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మరొకసారి వీరమరణ పొందిన సైనికులకు జోహార్ తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ మించి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్నగర్లో ఘనంగా ప్రారంభమైన శ్రీ సింహగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ నిరసన ర్యాలీ చేపట్టిన ఉద్యోగులు. ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి వేడుకలు, ఆ మహనీయుడు చూపిన మార్గంలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పిలుపు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.